नेल्लूर जिल्ला कृष्णपट्नम आनंदय्य गारी नाटु वैद्यं कोसम अनेक मंदी करोना बाधितुलु करोना राकूडदु अनि चेप्पि एदुरु चूस्तुन्न वारु आ वैद्यं एप्पुडेप्पुडु अंदुबाटुलोकि प्रभुत्वं अनुमतिस्तुंदा ఆ నైట్ వైద్యం వినియోగించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారండి. నాటు వైద్యానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. అది నాటు వైద్యం కాదు, ఆనాటి వైద్యం అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మన చరిత్ర చెప్తాంది నాటు వైద్యం వల్ల కలిగే లాభాలు ఏమిటి అని చెప్పని. పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు చూసి ఈరోజు ఎంతోమంది ఆ వనమూలికలతో తయారు చేసినటువంటి నాటు వైద్యం కారణంగా వైద్యం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేశారండి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా బాధితులు పోయి చేరుతున్నారు. లక్షలకు లక్షలు అక్కడ హాస్పిటల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంతమంది ప్రాణాలతో బయటపడుతున్నారు, అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి దాని మీద గ్యారెంటీ ఏమన్నా ఉందా అండి? మామూలుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినప్పుడు పెద్ద శస్త్రచికిత్స చేయాలంటే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుపోయే ముందు ఎవరైతే సంబంధిత రోగి బంధువులు ఉంటారో వాళ్ళ దగ్గర ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే అండి డిక్లరేషన్ తీసుకుంటారు, మేము ఆపరేషన్ చేస్తాము, ఏ ప్రమాదం వచ్చినా మాకు సంబంధం లేదు అని చెప్పి. అంటే ప్రమాదం వస్తుందని కాదండి డాక్టర్ల ఉద్దేశం, అది ముందస్తుగా వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకుంటారు. అలాంటిదే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరే స్పష్టంగా చెప్పారు ఆనందయ్య ఇచ్చే నాటు వైద్యంలో ఎటువంటి విష పదార్థాలు లేవు, ప్రాణహాని కలిగే అవకాశం లేదు, అన్నీ కూడా మన వంటింట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులతోనే నాటు వైద్యం తయారు చేస్తున్నారని చెప్పి. మరి దానికి ఆయుష్ కూడా స్పష్టంగా చెప్పిందండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవని. మరి దాని మీద ఇంకా ఏంది ప్రయోగాలు చేయాలండి? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు కంట్లో వేసే మందు కారణంగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వస్తుందన్నటువంటి అనుమానాలు ఉంటే దాన్ని పక్కన పెట్టండి. కొన్ని రోజుల పాటు మీరు పరీక్షలు నిర్వహించిన తర్వాత దాన్ని అనుమతించండి. ఈ లోపల ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పేద ప్రజలు కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా నాటు వైద్యం వేసుకుంటే మన ప్రాణాలకి భరోసా ఉంటుందన్నటువంటి ఆత్మస్థైర్యంతో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఆనందయ్య మందు వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని చెప్పి చెప్పిన తర్వాత దానికి అనుమతులు ఇచ్చేదానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏందండి? నేను ఒకటి అడుగుతున్న ప్రజలకి, మీరు ఆప్షన్ వదిలేసేయండి. అలోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, మీరు ఆయుర్వేదం వేసుకునే వాళ్ళు ఆయుర్వేదం వాడుకోండి, లేదా అలోపతి వెళ్ళే వాళ్ళు అలోపతి హాస్పిటల్స్ వెళ్ళి జాయిన్ అవ్వండి అని రెండు ఆప్షన్స్ మీరు ప్రజలకి వదిలేస్తే ప్రజలకు నచ్చింది. ఆయుర్వేదం కావాలనుకున్నాడు ఆయుర్వేదం వేసుకుంటాడు, అలోపతి మీద నమ్మకం ఉన్నవాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాగైపోయి ఇంటికి వెళ్తారండి. ఆ అవకాశాన్ని ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలి. మీరు కాలయాపన చేసే కారణంగా రకరకాల అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయండి. ఈరోజు మెడికల్ మాఫియా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనందయ్య నాటు వైద్యాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా కాలయాపన చేస్తోంది అని చెప్పని బహిరంగంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారండి. దయచేసి ఇది నిజంగా ఆనందయ్య నాటు వైద్యం ఒక సంజీవినిలాగా ప్రజలకి ఈరోజు కనబడతా ఉందండి. దాన్ని దయచేసి మీరు కాలయాపన చేయకుండా వెంటనే ఎవరైతే ఈ కరోనా బాధితులు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించేలా అందుబాటులోకి ఆ నాటు వైద్యాన్ని తీసుకురావాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారికి ఒక స్థానికుడిగా ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నారండి. దయచేసి ఆలోచించి వెంటనే అనుమతులు ఇవ్వండి ఆనందయ్య నాటు వైద్యానికి. మీరు పరీక్షలు ఓపిక్గా చేసుకోండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. ఈ లోపల ఎంతోమంది ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే నగలు కుదవబెట్టి ఉన్న ఆస్తులు అమ్ముకుని ఈరోజు అక్కడ హాస్పిటల్ ఫీజులు కట్టలేని వాళ్ళు ఇళ్లలోనే హోమ్ క్వారంటైన్ ఉంటూ చాలామంది కూడా చనిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి ఇది ఉపశమనం కలిగిస్తుంది. దయచేసి మీ అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు.